हेलो, वेलकम बैक टू माय चैनल। सो इवाला रेसिपी फ्रोजन चिकन मोमोस। वीटिने मनम फ्राइड चिकन मोमोस अनी, फ्रोजन डंप्लिंग्स अनी अला रकरकालुगा पिलुस्तारु। सो स्टीमिंग पद्धति काकुंडा पान लो फ्राई चेसुकुने पद्धति अंडि। सो दीनि कोसम एमेम कावालो एला चेयालो चूद्दाम। ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో సన్నగా తురిమి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి, అలానే సన్నగా తురిమిన ఉల్లిపాయను, ఇంకా సన్నగా తురిమిన క్యాబేజ్, దాంతో పాటు క్యారెట్ తురుము వేసి, అలానే 150 గ్రాముల వరకు బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. ఒకసారి దాన్ని మిక్సీలో పడితే సరిపోతుంది. అందులో ఒక స్పూన్ ఉప్పు, కారం, నూనె వేసి మొత్తాన్ని కలుపుకోండి. మొత్తం మిక్స్ అయ్యాక పక్కన పెట్టేయండి. తరువాత మోమోస్ కోసం బ్రాపర్స్ అండి, ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మైదా పిండితో. ఇదిగోండి ఈ మూతంత సైజ్ తీసుకున్నాను, అన్నీ ఒకే సైజ్ కోసం. తర్వాత మన చికెన్ స్టఫ్ని ఇలా బ్రాపర్ మధ్యలో పెట్టి వేలికి నీళ్ళ తడి తీసుకొని బ్రాపర్కి అటు ఇటు రాసి ఇలా ఫోల్డ్ చేయండి. చూసారు కదా ఫోల్డింగ్ని, ఇలా అయితే సరిపోతుందండి. ఇంకోటి చేసి చూపిస్తున్నాను చూడండి. మోమోస్ని చాలా రకాలుగా ఫోల్డ్ చేయొచ్చు, బట్ ఫ్రైడ్ మోమోస్కి ఇలా ఫోల్డ్ చేస్తే సరిపోతుంది. సో మోమోస్ని ఫ్రై చేయడానికి స్టవ్ ఆన్ చేసి ఒక ఫ్రై ప్యాన్ పెట్టండి. దాని మీద ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసి మోమోస్ని వేయండి. మోమోస్ అన్నిటినీ అలా ఫ్రై ప్యాన్లో వేశాక 10 నిమిషాల సేపు లో ఫ్లేమ్లో అలానే ఉంచండి. 10 నిమిషాల తర్వాత అడుగున చూడండి, లైట్ బ్రౌన్ కలర్లో అయిపోతుంది. బట్ లోపల చికెన్ ఉడకదండి, దానికోసం మనం ఒక చిన్న కప్పుడు మొక్కజొన్న పిండి కలిపిన వాటర్ని పోయాలి. ఒక టీ కప్పు అంత సరిపోతుందండి. ఒక 1/2 గంట సేపు మూత పెట్టి వదిలేయండి. మూత తీసి చూసిన తర్వాత వాటర్ అంతా ఇంకిపోయి మోమో చక్కగా ఫ్రై అయిపోతుందండి. లోపల చికెన్ స్టఫ్ కూడా ఉడికిపోతుంది. సో ఒక ప్లేట్లోకి తీసుకోండి, ఈజీగా వచ్చేస్తాయి ప్లేట్లోకి. వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని టొమాటో సాస్తో సర్వ్ చేసుకోండి. చాలా బాగుంటుందండి, లోపల చికెన్ చూవీగా బయట క్రంచీగా చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్ ద్వారా చెప్పండి. మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం.